రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలుగా ఉండి ఈ రాష్ట్రంలో పోరాటాలు చేస్తున్నాయి. కానీ వీళ్ళకి ఉన్నట్టుండి బీజేపీతో జతకడితే 175కి 175 మేము పుట్టేస్తామని ఒక లెక్కలు చెప్తున్నట్టున్నారు. ఒకవేళ ఇలా విఎంఎల్ ఉంటాయి కదా, విఎంఎల్ అయినా మాఫీ చేసేమన్నా గెలుస్తారేమో తప్ప జనాలు అయితే ఓట్లేరు. ఎందుకంటే బీజేపీ అనేది ఒక మతపు పార్టీ అనేది మన ప్రాంతాల్లో బాగా విశ్వసనీయం. అది అనేకమైన మార్గాల్లో చూసాం, అనేకమైన దాటి అది ఓన్లీ హిందూ మతం ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని. భిన్నత్వం ఏకత్వమైన భారతదేశంలో మన రాష్ట్రాలు ప్రాధాన్యత కలిగిన మన రాష్ట్రాల్లో హిందూ తత్వానికి అంత అవకాశం ఇవ్వరు. అలా హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరం కూడా బాయి బాయి అనే తత్వాలతో కూడిన మన ప్రాంతాలు. దీన్ని ఎక్కడ చిచ్చు పెట్టే వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ దగ్గర రానివ్వరు. కానీ అలాంటి దాన్ని ఈరోజున టీడీపీ, జనసేన పార్టీలు భుజాన్ని వేసుకొని మేము కలిసి పోటీ చేస్తామనే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని ప్రజలు హర్షించట్లా. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మమేకమై మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న మీకు ఉన్న 22 స్థానాలు కూడా గల్లంత అయిపోయే పరిస్థితి ఉంటుందనేది కూడా ప్రజలు వాడేది. మేము ప్రజల తరఫున మీకు తెలియజేస్తాం. తర్వాత బీజేపీతో అవునన్నా కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా సరే ఎవరు గెలిచినా కూడా బీజేపీకి అనుసంధానం అవుతున్నారు, బీజేపీకి కాళ్ళకి దండం పెడుతున్నారు. దానివల్ల మన రాష్ట్ర ప్రత్యేక హోదా ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా, మోడీజీకి తిరుపతిలో స్లిప్ రాసి ఇచ్చారంట ప్రత్యేక హోదా గురించి. అంటే ప్రత్యేక హోదా అంటే ఏంటో కూడా తెలియని మోడీ ఇక్కడ 2014 ఎన్నికల్లో వచ్చి హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అతనేం ప్రధానమంత్రి, ఎవరో స్లిప్ ఇస్తే చదివేసాడు అని చెప్తుంటే ఎవరు ఇలా ఉన్న సినిమా యాక్టర్లా స్లిప్లు ఇస్తే తీసుకోవడానికి? జనాల నుంచి వచ్చిన వ్యక్తులు జన సమస్యలు ఏంటో తెలియకుండా జనాలకు వచ్చి భరోసాలు ఇచ్చేసి వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్? నీళ్లు మట్టి తీసుకొచ్చి మీ బతికింతేనా అంటేనా? ఇక్కడ వాళ్ళకి ఓట్లు పడవు కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా లేదు, మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాను. ఆ ప్రత్యేక ప్యాకేజీలు ఏ నిధులు ఇచ్చారు మీరు? ఎంతవరకు నిధులు ఇచ్చారు? పోలవరం ఇచ్చారా? విశాఖ ఉక్కు ఏం చేశారు? తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తారు. మీకేం వస్తుంది ప్రైవేటీకరణ చేయడానికి? అంటే మన రాష్ట్ర సంపదని, దేశ సంపదను కూడా పాడు చేస్తున్నారు. ఇలాంటి యొక్క బీజేపీ సంస్కృతిని భారతదేశానికి తరమాల్సిన అవసరం ఉంది. ఈ తరివే ప్రయత్నంలో ఎవరైనా సరే బీజేపీకి అనుకూలంగా ఉంటే ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఓట్లు పడవని చెప్పి జనాలు అనుకుందాం. రేపు సీఎం చంద్రబాబు అయితే ఏ సమస్య వర్గంగా న్యాయం చేయగలరు? చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వాలనుకుంటే అన్ని వర్గాలను కలుపుకోవాలి తప్ప ఒక సామాజిక వర్గాల రీత్యా కమ్మ సామాజిక వర్గానికి పెద్దపేట వేయడం, ఇంకో ఆయన నాయుడు వర్గానికి పెద్దపేట వేస్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు మనం చూస్తున్నాం రెడ్డి వర్గానికి ఎంతంత పెద్దపేటలు వేసారో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసినా కూడా అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణ రెడ్డి ఇలాంటి సలహాదారులు మినిస్టర్లు ఎంత వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. మిగతా వాళ్ళు బీసీలకి ఇస్తాం, ఎస్సీలకి ఇస్తాం, ఏదో నయం నామ మాత్రమే బాధ్యతలు తప్ప నడిపేదంతా వాళ్ళే. లేకపోతే వీళ్ళు గెలిచినా కూడా వీళ్ళు సామాజిక వర్గ బాధ్యతలతోనే నడిపిస్తారే తప్ప మామూలు వాళ్ళని ఎవరిని కూడా నడిపించే ఆలోచన చేయరనేది మా అభిప్రాయం. ఇప్పుడు విజయవాడ నగరంలో ఎన్నికల రాజకీయం బాగా వేడెక్కింది. విజయవాడ ఎండ్ల కన్నా అది వేడిగా ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి కుల రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనేమో కమ్మోళ్ళు కాపు కాస్తాడు, అలాగే జనసేన వచ్చేసరికి ఏమో కాపు ఇది చేస్తారు, బీజేపీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు అనుకూలంగా పడుస్తారు. సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం పని చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే ప్రజల్లో ఈ రాజకీయ గద్దెనెక్కిన వాళ్ళు కుల రాజకీయాలు చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాయన్ కుల రాజకీయం చేశారు, చంద్రబాబు నాయుడు ఛాయన్ కుల రాజకీయం. ఎవరు చూసినా కొన్ని రోజులు కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అవి లేకుండా ముందు ముందు సామాన్య ప్రజలనే కాదు ప్రజల్ని కూడా కుల రాజకీయాలు కాకుండా చేస్తే మంచిదని చెప్పేసి మేము ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి మహిళల్ని మేము చాలా ఇదిగా చూస్తాము, అక్క చెల్లెళ్ళు మేము వాళ్ళకి అన్ని చేస్తామని చెప్పేసి అన్నాడు. ఈ రోజు వచ్చేసరికి ఇది చూస్తే సంక్షేమ పథకాలు అని చెప్పేసి చేయూత అయ్యి అని చెప్పేసి వాడవాళ్ళని నమ్మించి నిత్యావసర సరుకులే కానీ అలాగే 14 రకాలు రావాల్సిన నిత్యావసర సరుకులు వచ్చేసరికి ఒక సరుకు వచ్చేసింది, ఒక బియ్యం పొద్దుదారు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అలాగే మహిళల్ని నడి రోడ్డు మీద 12 వ్యాన్ కోసం ఆ నిత్యావసర సరుకుల కోసం నిత్య పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చేయూత, ఆసరా, అమ్మఒడి ఇవన్నీ నమ్మించి ఓన్లీ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరున్నారా అని చెప్పేసి ఈ సచివాలయం వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళకే అవన్నీ వెళ్ళేటట్టు సంక్షేమ పథకాలు చేస్తున్నాడే తప్ప వాటికి ఉపయోగపడే ప్రజలకి సామాన్య పేద ప్రజలకు ఉపయోగించడానికి అది సంక్షేమ పథకాలు పనిచేయట్లేదు. అలాగే ముందు ముందు వచ్చేవాళ్ళు కూడా ఎలాగే చేస్తారని చెప్పేసి ప్రజల అభిప్రాయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అనుకూలంగా ఏ పని చేస్తే వాళ్ళని గెలిపించి వాళ్ళకే ఓట్లేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తాం. రేపు చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏ సమస్య వర్గానికి న్యాయం చేస్తారు? ఆయన ముందే ఆల్రెడీ తెలిసిందే కదా కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేశారు. వాళ్ళలో కూడా అందరూ కమ్మోళ్ళే కదా,
అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి రెడ్డి నాయకులే మంత్రులు అందరూ వాళ్ళే ఏదో ఒకరు ఎక్కడో ఒకసారి బీసీ వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారే తప్ప కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు రాని జగన్మోహన్ రెడ్డి రాని వీళ్ళు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు ఎక్కువైనాయి. పవన్ కళ్యాణ్ వస్తే అలాగే ఆ కులం ఆయన కూడా అంతే కాపుకులం కాపుకులం పబ్లిక్ అనే చెప్తున్నారు కాపుకులం మా కాపుకులం వాళ్ళు మా ఇది మా నాయకుడు అని చెప్తున్నారే తప్ప కాపుకులం అనే ప్రజలకి పనిచేస్తాడని చెప్పట్లేదు. ఆయన కూడా పనిచేసే విధానం ఏం కనపడలేదు. సీఎం అవుతాము అని అంటున్నారు కానీ నిజంగా ఆయన సీఎం అవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఓటింగ్ అతనికి ఎంత ఏ స్థితిలో ఉందని కూడా ఒకసారి ఆలోచించాలి. అతను నిజంగా ప్రజలపైన ప్రజల్లో అతన్ని సీఎం చేయగలుగుతారు ఓట్లేసి అనుకుంటే అంత కాన్ఫిడెన్స్గా అతను అనుకుంటా అంటే అతనికి ఎందుకు క్లారిటీ లేదు? ఒక సీఎం క్యాండిడేట్గా అనుకుంటున్నటువంటి వ్యక్తి అతనికి ఎందుకు క్లారిటీ లేదు? అతను నిజంగా సీఎం అయితే అవుతాడనుకుంటే మరి ఎందుకు టీడీపీ ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి టీడీపీతో పాటు అదే పద్ధతితో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో మద్దతు వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. చంద్రబాబు సీఎం అయితే ఏ సామాజిక వర్గానికి న్యాయం చేయగలుగుతాడు? ఇప్పటి వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత అభివృద్ధి కార్యక్రమాలు అయితే అంత ఎక్కువగా చేసింటే అతను నేను జాబు కావాలంటే బాబు రావాలన్నాడు అతను పాదయాత్ర చేసినప్పుడు. కానీ జాబు కావాలంటే బాబు రావాలన్నప్పుడు నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాళ్ళకి అంత ఎక్కువగా అభివృద్ధి జాబులు కల్పించారని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం చూస్తుంటే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాబు కావాలంటే బాబు కావాలన్నాడు కానీ ఆయన వచ్చాడు అధికారంలోకి వచ్చాడు నిరుద్యోగులంతా అతను నమ్మారు విద్యార్థులు యువకులంతా కూడా అధికంగా అతనికి ఓట్లేసి మరి గెలిపించారు. కానీ ఇప్పటివరకు కూడా 4.5 సంవత్సరం అతను అధికారంలోకి వచ్చినప్పటికీ గడిచిపోతున్న కూడా ఇప్పటివరకు కూడా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. అదే పద్ధతిలో ఉన్న ప్రభుత్వ రంగ స్థలాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి కంపెనీలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు. ఎక్కడ నోరు మెరిగితే ఈయన ఎక్కడ జైల్లోకి పోతారు అని భయపడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తీరిని అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క స్వార్థ రాజకీయం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి నోచుకోవడానికి చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి. రేపు 24 సీఎం ఎవరైతే బాగుండేదట అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము పాదయాత్ర చేసేటప్పుడు కానీ వాళ్ళ అధికారంలో రావడం కోసం కానీ వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యమవుతున్నారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం తోడ్పడట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2 రాష్ట్రాలు డివైడ్ అయ్యేటప్పుడు అధికారం అక్కడ ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పాడు కానీ ఒకటి అది సాధించలేకపోయినాడు. తర్వాత ఈయన వచ్చాడు నేను అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను పోలవరం ప్రాజెక్టులకి పని తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టులని నిర్మిస్తాను ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు ఫ్యాక్టరీని యథావిధంగా కొనసాగిస్తానని చెప్పి ఇవన్నీ చెప్పాడు కానీ ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని నిలదీసే పద్ధతి లేదు. ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క అంటే ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇది ప్రత్యేక హోదా పాతిపోయిన లడ్డు అని ఇట్లా అనేక రకాలుగా ఈయన కూడా చెప్పాడు. ఇప్పటి వరకు కూడా టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 3 రాజకీయ పార్టీలు అక్కడ బీజేపీ ఉన్నటువంటి సెంట్రల్ పార్టీతో నాకు నువ్వు చోటు కల్పిస్తావా అంటే మాకు మీరు సపోర్ట్ ఇస్తారా అనేసి ఈ ముగ్గురు కూడా రోడ్ మ్యాప్ల కోసం ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఎవరు ఏ పార్టీకి ముందుగా బీజేపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ 3 ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి ఇప్పటివరకు కూడా ఒక రాజధాని లేదు చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమంటే ఇప్పటివరకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు కూడా లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉంది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే మీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అదేవిధంగా ఇక్కడ రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు ఏమి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కూడా మీరు మా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్పి అటు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ అదేవిధంగా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ ముగ్గురు కూడా ఒకరు కూడా ఒక మాట కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ యొక్క స్వార్థం కోసం మాత్రం మాకు అధికారంలోకి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ రోడ్ మ్యాప్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇక సామాన్య ప్రజలుగా మేమందరం కూడా భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏ సామాజిక వర్గాన్ని న్యాయం చేయగలుగుతారు? ఆయన పరిపాలన బాగుంటే బాగా కదా.
పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతామని అనుకున్నారు, కానీ ఆయనకి కనీసం ఓటింగ్ అంత పరిస్థితుల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ కూడా ఒక ఓటేసే వాళ్ళు లేరు. ఆయన కనీసం సీఎం ఎక్కడ అవుతాడు, కనీసం ఏదో ఒక 4-5 సీట్లు ఎమ్మెల్యేలు గెలవడానికే కష్టం ఉన్న పరిస్థితుల్లో, క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. పట్టడానికి చాలా కష్టంగా ఉంది. ఇది మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది ఎందుకంటే ఇది పని పాట లేవు, ఏమో కూర్చొని ఉంటున్నాం, ఏది అన్నం పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు, ఇది ఎరిగి 10 రూపాయలు కట్టాలని మగవాడికి మగవాడి మీద ఆడవాళ్ళకి ఆశ ఉండేది. ఇప్పుడు ఆశ ఉండలేదు, ఏమి లేదు. ఎంతకాలం అండి ఇది పాటలు పడేది? మేము రూపాయి వస్తేనే కదండి, ఎవరైనా కష్టపడటానికి రూపాయి వస్తేనే ఆశ పెరిగింది. ఏ కష్టాన్ని కష్టం చేసినా ఫలితం లేకపోయింది. రూపాయి అనేది నియమం లేదు, అసలు పని లేదు, పాట లేదు. లేబర్కి పని ఉండాలి కదండి, ఉంటేనే కా 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా చేయాలన్నా సరే. మంచి గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఉన్న గవర్నమెంట్ లేదండి, గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. రేపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా? అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. 24లో టీడీపీ పార్టీ గెలిచింది అంటారా? ఆ టీడీపీ పార్టీ గెలిచిందండి. గెలవాలా, గెలిస్తేనే పేద ప్రజలు అనేది బతుకుతారు. ఏంటండి ఇది 4 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల చిల్లర నుంచి అసలు పేదవాడు అనేది బతకడానికి కష్టమైపోతా ఉంటారు. ఎంతకాలం అండి ఇది? ఏంటండి అనిస్తాం ఇది ఇస్తాం అయ్యింది ఎందుకండి? పేదవాడికి పని కలిగిస్తే 10 రూపాయలు వస్తుంది, కానీ పేదవాడికి పని కలిగింది ఏమొస్తుంది? మాకు పేదవాళ్ళకి పని మాట ఉండాలంటే శుభ్రంగా సీఎం గారు శుభ్రంగా చేసే కదండి. శుభ్రంగా ఉన్నా ఎక్కడి ఎక్కడ పెట్టి 10,000 కట్టినాడు జరిగిన అమ్మకమా, 18,000 కట్టినాడు, 18,000 దేనికి కట్టినాడు? 40 రూపాయలు వాళ్ళకి అవసరమా? పని చేసుకోలేరా? పని చేసుకునేవారు పని చేసుకొని ఇట్లా డబ్బులకి సోమరపోతులు చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తాడు తప్పితే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం చేసేది ఒక్కటే, శుభ్రంగా కష్టపడి వచ్చే వాళ్ళ పక్కన ఇట్లా డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు. పని చేసేవారు పని లేదు. అది పవన్ కళ్యాణ్ సీఎం అయితే అవుతాడా? పవన్ కళ్యాణ్ ఎట్ అవుతాడండి సీఎం? నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, 99% అవుతాడు. పవన్ కళ్యాణ్ అవ్వడానికి అవకాశాలు లేవు, అవకాశాలు లేవు. అంతేగానే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు, నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. లేబర్ బాగుపడాలి, లేబర్ శుభ్రంగా 5 ఏళ్ళతో అన్నం తినాలంటే, 5 ఏళ్ళతో అన్నం తినాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. లేదనుకో ఈ రాష్ట్రం వెళ్ళిపెట్టిపోవాల్సి వచ్చింది లేబర్ మొత్తం. ఈ రాష్ట్రం వెళ్ళిపెట్టి 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో కన్నా నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వకపోతే ఈ రాష్ట్రం వెళ్ళిపెట్టి ఏ డోలమట వెళ్ళిపోతాం. ఏ బెంగళూరు, ఏ కర్ణాటక, ఏంటి చెన్నై, గుజరాత్, ఇటు ఒకటి వెళ్ళి కూలిపడి చదువుకు పండుతాం. 5 సంవత్సరాల దాకా జరిగేది అది. ఏంటంటే ఏం ప్రభుత్వం అండి? ప్రభుత్వం చేసేదానికి కూడా పదవుతున్నారు కదా. డబ్బులు బట్టన కుటుంబాయి, అది ఒక్కటే బట్టన కుటుంబం. రోడ్ నెట్టండి, గుడివాడ నుంచి విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుంటే రాత్రి, గుడివాడ నుంచి ఎవరు వస్తుంటే పాలకొండ కూడా సచ్చేవ లేదని నీరోసుకొని ఉంటే 6 మనిషి, 9 నెలల గర్భి 6 మనిషి ఏంటి ఆ కొడాలని గురివాడ నుంచి ఇక్కడ విజయవాడ వచ్చి ఈ లోపల కనేసింది. అది ఈ లోపల కనేసిద్ది, డాక్టర్ అవసరంలో ఏమో అవసరం, ఈ లోపల కనేసిద్ది. అలాంటి పరిస్థితి రోడ్లు ఎడిపోయినా రోడ్లు బేభత్సంగా చండారంగా ఉన్నాయి. డబ్బులు మరి బట్టమని నొక్కుతాడు, సోమరపోతులు చేస్తాడు, తప్పితే ఏమీ లేదు.